అంటే ఆ విషయం ప్రార్థనలు మన వాళ్ళు. అదేవిధంగా ఇంకా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే నాకు ప్రతి విషయంలో కూడా లాస్ట్ వీక్ వచ్చాను, యాక్చువల్లీ 2 మంత్స్ బ్యాక్ వచ్చాను. మేడం గారితో నేను చిన్న సంప్రదించాను, మేడం జస్ట్ ఏముందండి మన ప్లేస్లో మనం నిర్వహిద్దాం మనకేం కాదు అనే ఆలోచన వచ్చాను. కానీ ఇంత ఆలోచనతో ఆమె ఒక సోషల్ వర్కర్గా ప్రజల మధ్యలోనే ఉంటూ తన యొక్క అన్ని గ్రౌండ్ లెవెల్లో నిన్న మేము ఒక ర్యాలీగా వెళితే కూడా వాళ్ళ సిబ్బంది వాళ్ళే ఒక 20 మెంబర్స్ మాతో కలిసి వాళ్ళ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అలా పెద్దలు శ్రీమతి త్రివేణి మేడం గారిని అదేవిధంగా ఇక్కడ నేను లాస్ట్ 3 డేస్ బ్యాక్ పండగ కంటే ముందు వచ్చాను, చాంబర్లో వెళ్చాను. ఏంటంటే గుట్ట ఉంది, కానీ గుట్ట పైన కృష్ణ ఉంది, పక్కకు బాల ఉంది, అదే బాలకృష్ణ ఇస్కూల్. క్లాస్ కొట్టండి నేను ఇక్కడ గుట్టకి వెళ్ళాను, కానీ ఇలా కనిపించిన సరిగ్గా పక్కకు బాల ఉంది. ఏంటంటే బాల అని ఆలోచించాను, బాలమిత్ర ఇస్కూల్ అని కష్టపడుతుంది. కానీ కృష్ణ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఆ రెండు కలిసి బాలకృష్ణ ఇస్కూల్ అర్థమైందా? అదే కాబట్టి ఆ బాలకృష్ణ ఇస్కూల్ చైర్మన్ గారు సారు ఆల్రెడీ మార్నింగ్ కలిశారు, అయినప్పటికీ వాళ్ళు నేను సభకి సగర్వంగా ఆహ్వానిస్తూ వారి తరుణ బీరప్ప శ్రీమతి ప్రత్యక్ష మేడ గారి వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. అంటే అదేవిధంగా ఈరోజు మా స్కీమ్స్ అన్నీ కూడా మీకు అనుసంధంగా వెళ్ళాలంటే నేను నిన్న అందరికీ లూట్ అని తెలియజేశాను. ఈరోజు చాలా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఇక్కడ ఒక 15 నిమిషాలు మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా నవే డేస్లో చాలా యూస్ఫుల్, ఎందుకంటే ఇక్కడ చిల్డ్రన్స్ ఉన్నారు, మీకు చాలా బెనిఫిట్ ఉన్నటువంటి స్కీమ్స్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, దానికి సంబంధించినటువంటి పిఎల్ఐ డెవలపింగ్ ఆఫీసర్ శ్రీ శేఖర్ సార్ వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ పూపెట్టుకల్లి అనుసంధానంలో నడుస్తుంది. తాను ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఖాళీల్లో మమేకమై ప్రత్యేకంగా ప్రతి విషయంలో కూడా తాను చేతుడు బాధ్యతగా ఉంటున్నటువంటి వ్యక్తి ఆయన పోస్ట్ మాస్టర్ గారు శ్రీ దివరాజ్ సార్ వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. తనకి పూర్తిగా తన యొక్క విలువైన సమయాన్ని మాకు ఎన్నటి వరకు ఇచ్చారు, ఇప్పటికీ 10 నిమిషాల ముందే మా ఫోన్లో స్పందించారు పెద్దలు కే జగన్ గారు, 126 డిజైన్ కార్పొరేటర్ గారు, వారు కూడా వచ్చేసారు. కాకపోతే కొంచెం బిజీ వర్క్లో ఇప్పుడే అతను వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సభ నుంచి వారు కూడా నేను సభకి ఆహ్వానిస్తున్న సభ అందరూ కూడా ఇదే పేరు పేరు ఇచ్చేసినటువంటి చక్కగా కూడా నేను సభకి చక్కగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత ప్రత్యక్ష మోడల్ గారికి పాతి గారు సన్నమించవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. తర్వాత త్రివేణి మేడం గారికి శ్రీలక్ష్మి గారిని సన్మానించవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. తర్వాత పిఎల్ఐ డెవలపింగ్ ఆఫీసర్ శేఖర్ సార్కి నమస్కారం. థ్యాంక్ యూ సార్. పోస్ట్ మాస్టర్ గారికి మా చిన్న చిన్న సత్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అతనికి వేదిక పైన ఉన్నటువంటి ఆ 5 గురు పంచ పాండవులు అర్థమైందా? ఈ పంచ పాండవుల నిర్ణయంగా నేను ఒక ప్రీఫ్ను మీకు ఇస్తున్నాను. డిసిడిపి పైన ఉంది, ఎండ కొడుతుంది ఏమనుకోడు, మన ఎండని ఒక పరీక్ష అనుకోండి, మనకి ఎంత ఓపిక అనేది 5 నిమిషాల్లో మనకు తెలియజేస్తుంది. డాగ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పిల్లలకి మేము చాలా అవసరం. డాగ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీంట్లో 2 టైప్స్ అండి. ఒకటి ఏంటంటే మేము పోస్టల్ సిబ్బంది ఈరోజు ప్రజల వద్దకి మమేకం అవుతుంది, ప్రజాపాలన డిపార్ట్మెంట్ ఇలా ఉంటుందో, అట్ ద సేమ్ టైం ద డిపార్ట్మెంట్ విల్ గోయింగ్ టు రీచ్ పర్టికులర్ దట్ రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వెళుతుంది. అదే మేము ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
మా ప్రోగ్రామ్ లో రెండు మేజర్ ప్రాంట్, ఒకటి బట్వాడా, రెండవది ఫైనాన్స్ సెక్టర్. డెలివరీ సెక్షన్, డెలివరీ విషయం ఇంతకుముందు నేను మీటింగ్ కంటే ముందు పిల్లలకు తెలియజేశాను, కానీ ఫైనాన్స్ సైడ్ వస్తే ఏమనుకోదు అమ్మ తల్లు అందరూ కూడా ఒక పది నిమిషాలు. అయితే ఇక్కడ ఏంటంటే రెండు ఆ ఫైనాన్స్లో మా దగ్గర ఒక మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఏంటంటే చిన్నారులకి, ఎవరైతే బిలో 10 ఇయర్స్ గర్ల్ చైల్డ్ ఉంటారో, అమ్మాయిలు మీరందరు విని కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ ఏజ్ బిలో 10 ఇయర్స్, ఒక పాపకి 250 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళు నెలకు 1000 రూపాయలండి, సంవత్సరం 12 నెలలు కాబట్టి 12,000, ఇంట్లో 15 సంవత్సరాలు డిపాజిట్ చేయాలి. అంటే మనం డిపాజిట్ చేసేటటువంటి అమౌంట్ 1,18,000 అవుతుంది. కానీ ద డిపార్ట్మెంట్ హావ్ గివెన్ 8.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టుడే, ఈ విల్ టేక్ దట్ అమౌంట్ ఆఫ్ ద క్లోజింగ్ పీరియడ్ ఆఫ్ 21 ఇయర్స్, ఆఫ్టర్ 21 ఇయర్స్, 21 సంవత్సరం అంటే 1 ఇయర్ ఉన్న పాప ఓపెన్ చేస్తే 15 సంవత్సరాలు కట్టాము, 21 సంవత్సరం ఒకటి ఒక 6 ఇయర్స్ లాకింగ్ పీరియడ్, అప్పుడు ఆ అమ్మాయికి 5 లక్షల యావరేజ్ 34,000 ఈ రోజు వస్తుంది. అంటే 3 ఇంతలు రెట్టింపు వచ్చేటటువంటి స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన పథకం క్లాస్ రెండు మన వాళ్ళు. ఇక్కడ చిన్నారులకి చాలా ఉపయోగమైనటువంటి పథకం సుకన్య సమృద్ధి యోజన పథకం. జస్ట్ దాని తర్వాత బ్యాక్ సైడ్ అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నిన్న అన్నీ చెప్పాను, మళ్ళీ ఒకసారి పీపీఎఫ్ అంటారు. ఇది కూడా సేమ్ గ్రేడ్ 1-15, సేమ్ అమౌంట్, 1,08,000కి 3,30,000 మీరు పొందవచ్చు. ఇదే కాకుండా మనకి చాలా యూస్ఫుల్గా ఉన్నటువంటి ఇక్కడ మా అమ్మ అందరు తల్లులు ఉన్నారు కాబట్టి మహిళా సామాన్ యోజన పథకం, వాళ్ళు ఏమో చిన్నపిల్లలు మనం ఉన్నాం కదా, మనకి ఏంటంటే MSY మహిళా సామాన్ యోజన పథకం, అది చాలా మంచి స్కీమ్. ఇది ఇప్పుడు 2 ఇయర్స్ పెట్టాడు, అంటే మనం వేస్తున్న 2 లాక్స్ అమౌంట్ వేసామంటే మీరు 32,000 ఇంట్రెస్ట్, అంటే 2,32,000 మీరు బెనిఫిట్ పొందవచ్చు. మహిళా సామాన్ యోజన పథకం అనేది ఒక మంచి స్కీమ్. ఇదే కాకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, నేను ఈ వయసు, వాళ్ళు ఏమో చిన్నపిల్లలు ఏమి, మేము పెద్దవాళ్ళం అయితే నేను 55 ఏళ్ళు దాటిపోయాను, వయసు అయిపోతుంది, నేను ఏం చేయలేదు, 5 లక్షలు ఉన్నాయి, నేను వేసేస్తున్నా, నేను ఎవరు నమ్మనండి, నిన్ను కూడా నమ్మనండి, కానీ నీ డిపార్ట్మెంట్ నమ్ముతున్నాను, క్లాస్ అండి, నేను నిన్ను నమ్మనండి, ఈరోజు మీటింగ్ పెట్టావు రేపు వెళ్ళావు, కానీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుందండి, అది నాడిన ఒకే, అది చిగురిస్తుంది, పుష్పాలు ఇస్తుంది, మళ్ళీ చిగురిస్తుంది, పుష్పాలు ఇస్తుంది, పనులు ఇస్తుంది. ఏంటి సార్ పుష్పాలు అంటావు, పనులు అంటావు, పోస్ట్ ఆఫీస్ అనే ఒక మొక్క, పువ్వులు అనేటి ఒక మీరు వేసినటువంటి డిపాజిట్ అమౌంట్, ఫలాలు అనేటివి రిటైర్మెంట్ టైం అంటే క్లోజింగ్ టైంలో వచ్చినటువంటి బెనిఫిట్. ఎగ్జాంపుల్గా నేను చెప్పాను, మొక్క, పువ్వులు, పండ్లు. మన ఆఫీస్ అనేది మొక్క, పువ్వులు అనేటటువంటివి మీరు వేసే డబ్బులు, నీకు వచ్చే ఫలాలు ఆ రోజు 3 ఇంతలు రెట్టింపు అనేది అది అండి. సో అలా వస్తున్నటువంటి MIS మంత్లీ ఇన్కమ్ స్కీమ్, MIS అంటారు, అది మీరు వేసిన డబ్బులకి ఎవరి మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో కాబట్టి ఆ అమౌంట్ను కూడా మనము రికరింగ్లోకి మార్చుకోవచ్చు. ఇది కాకుండా నేను PLI పైన సారి మాట్లాడతాను, నేను బేగ్గా చెప్పాను, కానీ దానికంటే ఎక్కువ నేను ఒకటి మీకు తెలియజేసేది ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. అక్కడ చిన్నాళ్ళు వాళ్ళు కుస్తీ ఇచ్చేస్తున్నారు, కరెక్టే చూడండి, వాళ్ళ రక్షణకి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఎండలైనా కూడా ఎలా చేస్తున్నారు చూడండి, అది ఆత్మరక్షణ, లిసన్ ఇయర్. కానీ అన్ని రక్షణ ఉన్నప్పటికీ మనం ప్రయాణం చేస్తూ ఉంటే మన పేరెంట్స్ అనుకోకుండా యాక్సిడెంటల్గా ప్రమాదం జరిగినప్పుడు రిస్క్ ఎవరు కోరుకోవద్దు, ఒక బైక్ పైన ఇంట్లో కాలు జారో, బెడ్ నుంచో కింద పడో, కరెంట్ షార్ట్ కొట్టో, పాంపు ఖర్చో, ఏదో రూపకంగా ఒక మనిషికి ప్రమాదం జరిగినప్పుడు జస్ట్ 555 అక్కడ చిన్నారులు చేస్తున్నారు, 555 555కి 10 లక్షల బీమా వస్తుంది, 755కి 15 లక్షల బీమా వస్తుంది. సార్ ఆల్రెడీ నేను వెళ్ళాను, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను, నా కాలు చెయ్యి విరిగింది, నేను బాగానే ఉన్నాను, నాకేమైనా ఉందా? ఎస్, అదే 10 లక్షలు, 15 లక్షల బీమా మీరు పొందవచ్చు. మనిషి ఉన్నప్పటికీ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మేము ఒక LIC లాగా, ఒక SBI లాగా, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ లాగా వాళ్ళని నేను నిందించను, అలా మేము అడ్వర్టైజ్ లేకపోవచ్చు, కానీ ప్రతి డోర్కు మాత్రం ఆ పోస్ట్ మ్యాన్ మీ దగ్గరకు వస్తూనే ఉన్నారు. ఆ విషయాన్ని మాత్రం మీరు గుర్తించుకోండి. అంటే నేనేమంటున్నానంటే మా మెసేజ్ అనేది రోజుకు మీ దగ్గరికి ఉత్తరం ద్వారా వస్తున్నాడు, అదే మీరు నమ్మండి. సో ఈ అన్ని స్కీమ్లు దాని ద్వారా మీరు చేసుకోవచ్చు.
సో కాబట్టి అది యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్. జస్ట్ ఇప్పుడు ఎవరైనా మిల్లింగ్ ఉన్న వాళ్ళు పేరెంట్స్ అక్కడ ఉన్నారు రూమ్ దగ్గర, వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ కోసం ఇక్కడ పెట్టాను, వాళ్ళందరూ కూడా జస్ట్ బయోమెట్రిక్ ఆధార్ ద్వారా మీరు చెప్పి చేయించుకోండి సరిపోతుంది. ఒకటి, ఇన్ని అయిన తర్వాత నేను ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళలేను సార్, ఇప్పటి టెక్నాలజీ ఎలా ఉందంటే మార్నింగ్ లేచి ఈవినింగ్ కూర్చి కాలక్షణ్యంగా అందరూ కూడా వినాలి. అంటే నేను లాస్ట్ ఏదైతే ఫైండ్ ఏం చేస్తున్నానంటే, మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు చాలా 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 రకాలుగా ఉంటారు. ఇక్కడికి వచ్చిన పిల్లలు అక్కడ 12 to 13 వరకు 22 పిల్లలు ఉన్నారు. నేను ఫోన్ చేసి అక్కడ వెనక సైడ్ చూశాను, కృష్ణ సార్, కృష్ణ ఆ పేరులో 7 ఉన్నాయి. చిల్డ్రన్స్ నీకే చెప్తున్నా, 7 అక్షరాలు ఆల్ మీన్ ఆల్ఫాబెట్స్ 7. పక్కకి బాల ఇట్స్ మీన్స్ 1000. ఇప్పుడు మేడంని అడిగాను, 7 మీరు ఇద్దరే మళ్ళా పిల్లర్స్ మీకే బాలకృష్ణ సార్ అంటే 1072 స్టూడెంట్స్ టుడే ఇన్ దిస్ స్కూల్. యావరేజ్ ఒకసారి క్లాస్ ఉంటుంది మేడం. ఎందుకు చెప్పానంటే ఆ కృష్ణ అనేది చూడండి, ఆ పేరు నీకోసం 7 ఉందా, 7 ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, అంటే 7 సంవత్సరాలు అయింది మన స్కూల్ పెట్టి. మన స్కూల్ యొక్క చరిత్ర కూడా మనం తెలుసుకుంటే, సార్ ఇదేంటి ఇలా చెప్పారని సందర్భంగా అడగవచ్చు. ఎస్బీఐ పెద్ద తమ్ముడు, ఐసీఐ ఇంకో చిన్న తమ్ముడు, పంజాబ్ నేషనల్ కూడా ఇంకో తమ్ముడు, అలాగే కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్, అలా తెలంగాణ దీపో గ్రామీణ బ్యాంక్, వీళ్ళంతా అన్నదమ్ములు వినండి లేదండి. వాళ్ళు కాకుండా పక్కకు పాలువారు ఉన్నాం, ఎల్ఐసి చిట్ ఫండ్స్ కపిల్ డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. అసలు ఏది గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం, ఇన్ని రకాల మార్కెట్లో ఉన్న వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోవాలో మనకు తెలియదు. కానీ నాకు ఒక్కడే ఉన్నాడు, వాడే పోస్ట్ క్లాస్ కొట్టండి. ఎగ్జాంపుల్ చెప్పాను, మార్కెట్లో వెళ్ళాను సార్ మీకు ఎందుకు చెప్తున్నా, మీరందరూ 9th standard స్టూడెంట్స్, ఇక్కడ మేడం వాళ్ళందరూ ఉన్నారు, మీకు అందరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మార్కెట్కి వెళ్ళగానే సార్ చెప్పినట్టుగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క బ్రోచర్ నేను తింటట్లేదు, ఒక ఐసీఐసీ పొద్దున్నే డోర్ తడతాడు, ఆయన ఐసీఐసీఓ హెల్త్ ఇన్సూరెన్స్, ఒక స్టార్ వాడు వస్తాడు డోర్ తడతాడు, ఒక ఐపీబీ ఒక ఎస్బీఐ వాళ్ళు వస్తారు డోర్ తడుతుంటారు, ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వస్తారు డోర్ తడుతుంటారు, ఒక ఎల్ఐసి వాళ్ళు వస్తారు డోర్ తడుతుంటారు, ఒక కపిల్ వాళ్ళు వస్తారు డోర్ తడుచుకుంటారు. కానీ నేను డోర్ తట్టాను, మేడం లెటర్ సార్ పోస్ట్ నేనేనండి పోస్ట్ ఓకేనా, నేను ఒక్కనేనండి, నేను ఒక్కనే ఎక్కడా లేదు. అదే అండి పోస్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్, అడ్వర్టైజ్ అనేది లేదు కానీ అడ్వర్టైజ్ ఉంది. ఎలా ఉంది, రోజు మీ దగ్గరికే వస్తున్నాడు, అదే సార్ చెప్పింది ఇంతకుముందు. సో కాబట్టి అదే మా అడ్వర్టైజ్మెంట్, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, అది మనం గుర్తించాలి. మీరందరూ 9th standard పిల్లలు, రేపు 10th కాగానే నెక్స్ట్ వెళ్ళేది కాబట్టి ఇలా గుర్తించుకోవాలనేది సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసినటువంటి 1072 ఉన్నటువంటి సిబ్బంది, అదే కాకుండా గడిచినటువంటి 7 సంవత్సరాల పేరులో ఇంకా కూడా మాకు టైం ఇచ్చి చేసినటువంటి మేడం గారు ప్రత్యక్షమైనటువంటి వారిని మాట్లాడాల్సింది కోరుచున్నాను. ఇంట్రెస్ట్ ఉంటుంది
గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రదేశాయ జీవన
ఎలా బాగుంది.